నమస్కారం. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ N5 మిగిలిన క్లాసెస్ మొదలు పెడుతున్నాం. ఇందులో N5 వొకాబులరీ పార్ట్ 14 ఈరోజు నేర్చుకుందాం. ఇందులో మొదటిగా నోరిమాస్. నోరిమాస్ అంటే ఎక్కుట. బస్సు కానీ, రైలు కానీ, కారు కానీ, వీటిని ఎక్కడానికి కానీ కార్ రైడింగ్ కూడా నోరిమాస్ అని అంటారన్నమాట. సో టు గెట్ ఆన్ ఆర్ టు రైడ్, సో నోరిమాస్. తర్వాత ఒరిమాస్. ఒరిమాస్ అంటే దిగిపోవుట. ఒరిమాస్, ఓ రి మాస్. ఒరిమాస్ అంటే దిగిపోవుట. గెట్ ఆన్ కార్, బస్ ఆర్ ట్రైన్, ఎనీథింగ్. సో ఒరిమాస్. తర్వాత వచ్చేసరికి నోరికయేమాస్. నోరికయేమాస్ అంటే మారటం, సో చేంజ్ అవ్వటం అనమాట. ఒక ట్రైన్లో నుంచి ఇంకో ట్రైన్లోకి చేంజ్ అవ్వడాన్ని, ఆర్ బస్సులో కానీ కారు కానీ. సో నోరికయేమాస్. నోరికయేమాస్ అంటే చేంజ్ అవ్వటం. తర్వాత వచ్చేసి అభిమాస్. అభిమాస్ అంటే మనం స్నానం చేయటం ఇలాంటి వాటికి వాడతాము అభిమాస్ అనేదాన్ని. సో టు టేక్, ఇంగ్లీష్లో అంటే టు టేక్ ద షవర్ అంటాం. ఇంకా తెలుగులో మనం తీసుకోవటం లేకపోతే చేయటం అలాంటి వస్తుంది. మెయిన్గా స్నానం చేసేటప్పుడు అభిమాస్ అని వాడతాము. సో అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి ఇరేమాస్. ఇరేమాస్ అంటే సో ఇన్సర్ట్ ఆర్ పుట్టిన్, అంటే లోపల పెట్టడం. సో గాడ్ని ఇన్సర్ట్ చేయటం దాన్ని ఇరేమాస్, ఇరేమాస్ అంటాం అనమాట. సో ఈ కాంజి కూడా మీకు చాలా ఇంపార్టెంట్, N5లో గుర్తుపెట్టుకోండి ఇరేమాస్. సో దశిమాస్. దశిమాస్ అంటే బయటికి తీయటం. సో టు టేక్ అవుట్ ఆర్ టు సెండ్. సో అంటే దశిమాస్ అంటానికి బయటికి తీయటం, పంపించటం కూడా వస్తుంది. సో దశిమాస్ అంటే టేక్అవుట్ అండ్ ఆల్సో సెండ్. తర్వాత వచ్చేసి ఒరోషిమాస్. ఒరోషిమాస్ అంటే బయటకి తీయటం. సో డబ్బులు తీయటం అలాంటి, ఏటీఎం నుంచి డబ్బులు తీయటం దాన్ని ఒరోషిమాస్ అంటారనమాట. సో టు విత్డ్రా మనీ. సో ఒరోషిమాస్ అంటే టు విత్డ్రా, టు టేక్అవుట్, బయటికి తీయటాన్ని ఒరోషిమాస్ అంటారనమాట. తర్వాత హైరిమాస్. హైరిమాస్ అంటే ప్రవేశించుట. హైరి అంటే ఎంటర్. సో హైరిమాస్ అంటే ఎంటర్. సో కాలేజీలో అలా ప్రవేశించినప్పుడు హైరిమాస్ అని వాడతాము. సో ఎంటర్ ఏ కాలేజ్. సో మీకు హైరిమాస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇరేమాస్ ఒకటి, ఈ రెండు ఒకటే కాంచి ఉంటుంది. సో ఇన్సర్ట్ లోపల పెట్టాన్ని ఇరేమాస్ అంటాము, మనం ప్రవేశించడాన్ని హైరిమాస్ అంటాం అన్నమాట. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాలేజీలో ప్రవేశించడాన్ని హైరిమాస్. దెమాస్. దెమాస్ అంటే బయటికి, కాలేజీ నుంచి బయటికి రావటం. సో మనం గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అనే దాన్ని కూడా మనం దెమాస్ అని అంటాం, అంటే ఉత్తీర్ణత అయి బయటికి రావటం అలాంటి దాన్ని కూడా మనం దెమాస్ అని వాడతాం. సో దెమాస్ అంటే కాలేజ్ నుండి బయటికి రావటం. సో పట్టా తీసుకొని గ్రాడ్యుయేట్ ఫ్రమ్. ఓషిమాస్. తర్వాత వచ్చేసేది ఓషిమాస్. ఓషిమాస్ అంటే నొక్కటం లేదా తొయ్యటం, పుష్ ఆర్ ప్రెస్. బటన్ని ప్రెస్ చేయమంటాం కదా, అప్పుడు మనం ఓషిమాస్ అని వాడతాం. తర్వాత వచ్చేసి నోమిమాస్. నోమిమాస్ అంటే త్రాగుట, టు డ్రింక్. నోమిమాస్ అంటే త్రాగుట, టు డ్రింక్. హజిమేమాస్. హజిమేమాస్ అంటే మొదల పెట్టుట. సో స్టార్టింగ్, టు స్టార్ట్. సో ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు హజిమేమాస్ అని వాడచ్చు అనమాట. సో స్టార్టింగ్ని మనం హజిమేమాస్ అని అంటాం. సో కొత్తగా ఎవరిని కలిసినప్పుడు హజిమేమాస్తే అని వాడతాము. తర్వాత వచ్చేసి
కెంగాకు షిమాస్. కెంగాకు షిమాస్ అంటే విజిట్ ఏ ప్లేస్ టు స్టడీ. సో విజ్ఞాన యాత్ర అంటాం కదా, దాన్ని కెంగాకు షిమాస్ అంటాం అనమాట. కెంగాకు షిమాస్, కెంగాకు షిమాస్ అంటే విజ్ఞాన యాత్ర. తర్వాత దేన్వా షిమాస్, దేన్వా షిమాస్ అంటే ఫోను చెయ్యుట. సో ఫోన్ కాల్, దేన్వా షిమాస్ అంటే ఫోన్ కాల్. దేన్వా అంటే ఫోను, షిమాస్ అంటే చేయటం, ఫోన్ చెయ్యటం. తర్వాత వచ్చి వకాయి. వకాయి అంటే యవ్వనం, యూత్ఫుల్ ఆర్ యంగ్. వకాయి అంటే యూత్ఫుల్ ఆర్ యంగ్. నగాయి, నగాయి, నగాయి అంటే పొడవైన, లాంగ్. నగాయి అంటే పొడవైన, లాంగ్. సో ఈ కాంచి కూడా ఇంపార్టెంట్. మిజికాయి, మిజికాయి అంటే పొట్టి, షార్ట్. మిజికాయి, మిజికాయి అంటే పొట్టి, షార్ట్. తర్వాత వచ్చేసి అకారుయి, అకారుయి అంటే వెలుగు, కాంతివంతమైన, బ్రైట్. సో అకారుయి అంటే కాంతివంతమైన, బ్రైట్. తర్వాత వచ్చేసి కురాయి, కురాయి, కురాయి అంటే చీకటి, డార్క్. కురాయి, కురాయి అంటే చీకటి లేక డార్క్. తర్వాత వచ్చేసి కరద, కరద అంటే శరీరము, ఆరోగ్యము. సో కరద అంటే శరీరము, ఆరోగ్యము. అతమ, అతమ అంటే తల లేకపోతే మెదడు. అతమ, అతమ అంటే తల లేకపోతే మెదడు, హెడ్ ఆర్ బ్రెయిన్. కమి, కమి అంటే వెంట్రుకలు. కమి అంటే వెంట్రుకలు, ఇంగ్లీష్లో మనం హెయిర్ అంటాం. కవో, కవో అంటే ఫేస్, మొహము. కవో, కవో అంటే ఫేస్, మొహము. మే, మే అంటే కన్ను, ఐ. మే, మే అంటే కన్ను, ఐ. మిమి, మిమి అంటే చెవి ఆర్ ఇయర్. మిమి, మిమి అంటే చెవి, ఇంగ్లీష్లో మనం ఇయర్ అంటాం. హనా, హనా అంటే ముక్కు. హనా అంటే ముక్కు, నోస్. కుచి, కుచి అంటే నోరు, మౌత్. కుచి అంటే నోరు, మౌత్. ఈ కాంచి కూడా చాలా ఇంపార్టెంట్. హ, హ అంటే దంతాలు, టీత్. హ అంటే దంతాలు, టీత్. హషి, హషి అంటే కాలు, లెగ్ ఆర్ ఫుట్. హషి అంటే కాలు, లెగ్ ఆర్ ఫుట్. సేయి, సేయి, సేయి అంటే ఎత్తు, హైట్. సేయి అంటే ఎత్తు ఆర్ హైట్. వనాక, వనాక అంటే పొట్ట, స్టమక్. వనాక, వనాక అంటే పొట్ట, స్టమక్. మిదోరి, మిదోరి అంటే పచ్చ, గ్రీన్. మిదోరి, మిదోరి అంటే పచ్చ, గ్రీన్. ఒతేరా, ఒతేరా అంటే ఉద్దుని గుడి. ఒతేరా, ఒతేరా అంటే ఉద్దుని గుడి. సో టెంపుల్, బుద్ధిస్ట్ టెంపుల్, బుద్ధిస్ట్ టెంపుల్ని ఒతేరా అంటాం అన్నమాట. జింజా, జింజా అంటే పవిత్రమైన స్థలము. ఇది కూడా ఒక గుడి టైపే, కాకపోతే ఇక్కడ షింటో అంటే బుద్ధుడి గుళ్ళు వేరు, జింజా వేరు అనమాట. జింజాలో ఇవన్నీ షింటో స్ట్రైన్స్, స్ట్రైన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒతేరా టెంపుల్స్ అంటారు అనమాట. బాన్, బాన్ అంటే సంఖ్య, నెంబర్. సో బాన్ని మనం ఏ విధంగా కూడా వాడచ్చు, ఇచి బాన్, నీ బాన్, సాన్ బాన్ అంటే ఒకటోది, రెండోది, మూడోది. సో ఈ విధంగా బాన్ కూడా వాడతాను, బాన్ అంటే నెంబర్. దో ఎత్తే, దో ఎత్తే అంటే ఏ విధంగా, ఎలా. సో ఇన్ వాట్ వే, హౌ. సో దో ఎత్తే అంటే ఎలా అని వాడతాను అన్నమాట. దోనో, దోనో అంటే ఏది, ఉచ్. దోనో, దోనో అంటే ఏది, ఉచ్. సో దోరే, తర్వాత వచ్చేది దోరే, దోరే కూడా ఏది, ఉచ్. సో ఇక్కడ ఏంటంటే దోనోలో మనం ఏదన్నా ఒక నౌన్ వాడతాము దోనో తర్వాత, దోరేకి ఏ నౌన్ అవసరం లేదు. అంటే మీకు మీ ఈ గొడుగులో ఏది అని అడగాలనుకోండి, లేకపోతే
ఈ ఫ్రూట్స్లో ఏది అని అడగాలనుకోండి, అట్లా మనం దోనో అని వాడతాం అనమాట. దోరే అనేది మనం దేనికైనా వాడచ్చు, వాటిల్లో ఏది అని అనడానికి దోరే అని వాడదాం. తర్వాత వచ్చేసి సాబీసు. సాబీసు అంటే సర్వీస్, సేవ. సాబీసు, సర్వీస్ అంటే సర్వీస్. జాగింగ్, జాగింగ్, జాగింగ్ అంటే జాగింగ్, వ్యాయామం, జాగింగ్. షవా, షవా అంటే షవర్. ఇంటర్నెట్తో, ఇంటర్నెట్తో అంటే ఇంటర్నెట్. ఇంతటితో మీకు N5లో పార్ట్ 14 వొకాబులరీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ 15లో కలుద్దాం. సో మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్. బై.